ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరం పరాం కర రవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానాం బాలం ముకుందం మనసాస్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాజాడ్యం వక్పటుత్వం చ హనుమాన్ శరణం లభేత్. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. నారాయణీయం 53వ దశకానికి చేరుకున్నాము. నారాయణవర్తి తిరి గారు ఆయనకున్నటువంటి అనారోగ్యాన్ని ఏమాత్రము లెక్క చేయకుండా భగవన్నామ స్మరణ చేస్తూ భాగవతానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కృష్ణలీలలని, అనేక మంది రాక్షసులని కృష్ణుడు సంహరించినటువంటి విధానాన్ని, బాల్యం నుంచి ఎంతోమంది రాక్షసుల్ని కృష్ణుడు సంహరించినటువంటి విధానాన్ని, దశావతారాలని, ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలను మనకి భాగవతానికి సంబంధించినవి ఈ శ్లోకాలలో మనకి తెలియజేశారు. ఇవాళ మనం 53వ దశకం గురించి తెలుసుకుందాం. ధేనుకాసుర సంహారం. అతీత్య బాల్యం జగతాం పతే త్వముపేత్య పౌగండవయో మనోజ్ఞం ఉపేక్షవసావనముసవేన ప్రావర్తథాగో గణపాలనాయాం. అతీత్య బాల్యం జగతాం పతే త్వముపేత్య పౌగండవయో మనోజ్ఞం ఉపేక్షవసావనముసవేన ప్రావర్తథాగో గణపాలనాయాం. అతీత్య బాల్యం జగతాం పతే త్వముపేత్య పౌగండవయో మనోజ్ఞం ఉపేక్షవసావనముసవేన ప్రావర్తథాగో గణపాలనాయాం. ఈ విధంగా ఎన్నో లీలలు చూపిస్తున్నటువంటి బాల్య కృష్ణుడు కాస్త పెద్దవాడయ్యాడు, కౌమారంలోకి వచ్చాడు. అప్పుడు ఏమనుకున్నాడంటే, ఇక నేను చిన్న చిన్న గోవులతో కాదు, దూడలతో కాదు, పెద్ద గోవులను సంరక్షించాలి అని చెప్పి నిర్ణయించుకుని ఆ లేగ దూడలని ఆ చుట్టూ ఉండేటటువంటి గోపాలకులకి అందరికీ అప్పచెప్పి తను పెద్ద ఆవులతోటి గడుపుతూ ఉన్నాడనమాట. ఆ ఆవులను మేపడం, వాటి బాగోగులు చూసుకోవడం, వాటి పాలు తీయడం అవన్నీ చేస్తున్నాడు. ఉపక్రమస్యానుగుణైవ సేయం మరుత్పురాధీశ తవ ప్రవృత్తి గోత్రాపరిత్రాణ కృతేవ తీర్ణ సదేవ దేవారవథాస్తదాయత్. ఉపక్రమస్యానుగుణైవ సేయం పరత్పురాధీశ తవ ప్రవృత్తి గోత్రాపరిత్రాణ కృతేవ తీర్ణ సదేవ దేవారవతాస్తదాయత్. ఉపక్రమస్యానుగుణైవ సేయం పరత్పురాధీశ తవ ప్రవృత్తి గోత్రాపరిత్రాణ కృతేవ తీర్ణ సదేవ దేవారవతాస్తదాయత్. శ్రీకృష్ణ, ఈ పనులన్నీ కూడాను నీ లీలలకు అనుగుణంగా ఉన్నవి. ఆ నువ్వు చేసేటటువంటి పనులన్నీ కూడా ఎంతో, అక్కడ ఆ రాక్షసుల సంహారం జరగడం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు, ఈ చిన్న బాలకుడు ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నాడని ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఈ భూభారాన్ని తగ్గించడానికి ఇటువంటి పనులు చేస్తున్నారు. భూభారం ఎలా తగ్గుతుంది, రాక్షస సంహారంతో తగ్గుతుందన్నమాట. అలాగే దాంతో పాటుగా గోవులను కూడా సంరక్షణ చేస్తున్నారన్నమాట.
కదాపి రామేణ సమం వనాంతే వనశ్రియం వీక్ష్యశ్చర సుఖే శ్రీరామ నామ్నా స్వసకస్య వాచ మోదాదగాధేనుక కాననం త్వం కదాపి రామేణ సమం వనాంతే వనశ్రియం వీక్ష్యశ్చర సుఖే శ్రీరామ నామ్నా స్వసకస్య వాచ మోదాదగాధేనుక కాననం త్వం కదాపి రామేణ సమం వనాంతే వనశ్రియం వీక్ష్యశ్చర సుఖే శ్రీరామ నామ్నా స్వసకస్య వాచ మోదాదగాధేనుక కాననం త్వం. ఒకనాడు అన్న బలరాముడితోటి మిగతా స్నేహితులతోటి కలిసి హాయిగా వనంలో ఆ వనం యొక్క అందాలు ప్రకృతి యొక్క అందాలను తిలకిస్తూ హాయిగా విహరిస్తున్నారు. అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడు, కృష్ణుడికి బాగా సన్నిహితుడు ఆయన ధేనుకాసురుడు అనేటటువంటి రాక్షసుడు నివాస స్థానమైనటువంటి తాటి చెట్లు ఉండేటటువంటి తాళ వనానికి తీసుకుని వెళ్ళాడు. అటువైపుగా వీళ్ళు వెళ్తున్నారన్నమాట. ఉత్తాళతాళీ నివహేత్వదుక్త్వా బలేన దూతేథ బలేన దూరాం మృదుకరశ్చాభ్యపతత్పురస్తాత్ ఫలోత్కరోధేను కదా నవోపి. ఉత్తాళతాళీ నివహేత్వదుక్త్వా బలేన దూతేథ బలేన దూరాం మృదుకరశ్చాభ్యపతత్పురస్తాత్ ఫలోత్కరోధేను కదా వనోపి. ఉత్తాళతాళీ నివహేత్వదుక్త్వా బలేన దూతేథ బలేన దూరాం మృదుకరశ్చాభ్యపతత్పురస్తాత్ ఫలోత్కరోధేను కదా వనోపి. ఆ తాళవనంలోనూ ఏం చేస్తున్నారు అన్న బలరాముడితో కలిసి ప్రవేశించి అక్కడ ఉన్న తాటి పళ్ళు కావాలని కోరగా ఆ అన్న బలరాముడు ఏం చేస్తాడంటే ఆ తాటి చెట్టును గట్టిగా ఊపాడు. ఊపేసరికి ఆ తాటికాయలన్నీ గబగబగబా కింద పడ్డాయి. కింద పడేసరికి అక్కడ ఉన్నటువంటి ధేనుకుడు అనేటటువంటి రాక్షసుడు గాడిద రూపంలో ఉన్నాడు. వాడు గబగబా వెంటనే అక్కడికి వచ్చేసాడు. సముద్యతో దైనుక పాలనేహం కథం వదం దైనుక మధ్య కుర్వే ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌషయోద్ధారమజీఘనస్త్యం. సముద్యతో దైనుక పాలనేహం కథం వదం దైనుక మధ్య కుర్వే ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌషయోద్ధారమజీఘనస్యం. సముద్యతో దైనుక పాలనేహం కథం వదం దైనుక మధ్య కుర్వే ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌషయోద్ధారమజీఘనస్యం. వచ్చినటువంటి ఆ దేనుకాసురుడు ఏం చేశాడు, పరమాత్ముడు గ్రహించాడు, చూశాడు వీడు రాక్షసుడు, వీడు ఏం చేస్తున్నాడంటే ఈ గాడిద రూపంలో వచ్చి ఇక్కడ తిరుగుతున్నాడు అని గమనించాడు. కానీ నేను ఎందుకు సంహరించాలి అని చెప్పి బలరాముడికి ఆ పని అప్పచెప్పాడు. బలరాముడు ఏం చేశాడు, శుభ్రంగా ఆ రాక్షసుణ్ణి సంహరించేశాడు. తదీయ భృత్యానపి జంబుకత్వే నోపాగతానగ్రజ సంయుసత్తస్త్వం జంబూఫలానీవ తదా నిరస్తాస్తాలేషు ఖేలేన్ భగవన్ నిరాస్తః. తదీయ భృత్యానపి జంబుకత్వే నోపాగతానగ్రజ సంయుక్తస్త్వం జంబూఫలానీవ తదా నిరస్తాస్తాలేషు ఖేలన్ భగవన్ నిరాస్తః. తదీయ భృత్యానపి జంబుకత్వే నోపాగతానగ్రజ సంయుసత్తస్త్వం జంబూఫలానీవ తదా నిరస్తాస్తాలేషు ఖేలేన్ భగవన్ నిరాస్తః. అలాగా బలరాముడి చేతిలోనూ ధేనుకాసురుడు వధించబడటంతో అక్కడ ఉన్నటువంటి మిగతా రాక్షసులందరూ కూడా చాలా ఆగ్రహం వచ్చేసింది వాళ్ళకి. ఏమిటి, మా రాజుని చంపేస్తారా వీళ్ళు అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారు, నక్కల రూపంలో వచ్చేసారు, జంబుకాల రూపంలో వచ్చేసారు. వచ్చేసి మీదకు పడుతున్నారన్నమాట.
అప్పుడు ఏం చేశాడు బలరాముడు, ఆ జంబుకాలని ఆ నక్కలని ఒక్కొక్క దాన్ని తీసుకుని ఒక నేరేడు పండుని ఎలాగైతే విసిరేస్తామో అలాగా తాటి చెట్ల మీదకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నక్కల్ని విసిరేస్తాడు. అవన్నీ కూడా ఏమైపోయాయి, చచ్చిపోయి మొత్తం అంతా కూడా రాక్షస వధ పూర్తి అయిపోయిందన్నమాట. విఘ్నతి జంబుకౌశం సనామకత్వాద్వరుణాస్తదానీ భయాకులో జంబుక నామధేయం శృతి ప్రసిద్ధం భ్యదితేతి మన్యే. వినఘ్నితి త్వయ్యథ జంబుకౌశం సమామకత్వాద్వరుణస్తదానీ భయాకులో జంబుక నామధేయం శృతి ప్రసిద్ధం భ్యదితేతి మన్యే. వినఘ్నితి త్వయ్యథ జంబుకౌశం సమామకత్వాద్వరుణస్తదానీ భయాకులో జంబుక నామధేయం శృతి ప్రసిద్ధం భ్యదితేతి మన్యే. వరుణదేవుడికి వేదాల్లో జంబుకుడు అనేటటువంటి పేరుతోటి సంబోధిస్తూ ఉంటారనమాట. ఆయన ఈ జంబుకాలు నక్కల రూపంలో వచ్చిన రాక్షసుని సంహరించడం చూసి జంబుకాల పేరుతో పిలువబడేటువంటి వరుణదేవుడికి ఎంతో బాధ అనిపించింది, భయపడ్డాడు కూడా. ఇదేమిటి నన్ను పిలిచే పేరుతోటి నక్కలకు వచ్చింది ఏమిటి ఈ పేరని. ఆ భయంతో ఆయన జంబుకా అనే పేరుని వేదాలలో మాత్రమే పిలిచేలాగా కోరుకున్నాడు. కోరుకుని ఆ వరాన్ని తీసుకుని వేదాలలో మాత్రమే ఆయన్ని వరుణదేవుడిని జంబుకాని పిలుస్తూ ఉంటారన్నమాట. తవావతారస్య ఫలం మురారే సంజాత మధ్యేతి సురైర్నుతస్త్వం సత్యం ఫలం జాతమిహేతి తిహాసి బలై సమం తాళం ఫలాన్యభుక్త. తవావతారస్య ఫలం మురారే సంజాత మధ్యేతి సురైర్నుతస్త్వం సత్యం ఫలం జాతమిహేతి హాసి బలై సమం తాళ ఫలాన్యభుక్త్వాః. తవావతారస్య ఫలం మురారే సంజాత మధ్యేతి సురైర్నుతస్త్వం సత్యం ఫలం జాతమిహేతి హాసి బలై సమం తాళ ఫలాన్యభుక్త్వాః. ఈ లీలల్ని పైనుంచి తిలకించినటువంటి దేవతలు ఏం చేశారు, తమలో తాము దుష్టుల్ని శిక్షించడం, శిక్షుల్ని రచించడం అనేటటువంటి ఈ కృష్ణావతార ఫలం ఇక్కడే మనం ఇవాళ చూసాము అని చెప్పి చాలా సంతోషపడి పరమాత్ముడిని కీర్తిచ్చారు. అదే సమయంలో కింద వనంలో ఉన్నటువంటి నిజమే ఫలం ఇది, ఇక్కడే ఫలం లభించింది అని నవ్వుతూ అంటూ ఆ మిత్రులందరూ కూడా కలిసి తాటి పళ్ళని ఆరగించడం మొదలుపెట్టారు. మధుద్రవసృంతి బృహంతి తాని ఫలాని మేధో భరభృంతి భుక్త్వా తృప్తైశ్చ తృప్తైర్భవనం ఫలైఘం వహాభిరాగః ఖలు బాలకైస్త్వం. మధుద్రవసృంతి బృహంతి తాని ఫలాని మేధో భరభృంతి భుక్త్వా తప్తైశ్చ తృప్తైర్భవనం ఫలైగం వహద్భిరాగాః ఖలు బాలకైస్త్వం. మధుద్రవసృంతి బృహంతి తాని ఫలాని మేధో భరభృంతి భుక్త్వా తప్తైశ్చ తృప్తైర్భవనం ఫలైగం వహద్భిరాగాః ఖలు బాలకైస్త్వం. ఆ తాళవనంలోనూ ఏం చేశారు, మంచి గుజ్జు కలిగినటువంటి ఎంతో తిక్కేటి రసాన్ని ఇచ్చేటటువంటి ఆ తాటి పళ్ళను తీసుకుని అన్న బలరాముడు మిత్రులతోటి హాయిగా తలివి తీర వాటిని స్వీకరించి చాలా ఆనందపడ్డాడు. ఇంకొన్ని పళ్ళను తీసుకుని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోయేవారు. హతో హతో ధేనుక ఇత్యుపేత్య ఫలాన్యదద్భిర్ మధురాణి లోకైహి జయేతి జీవేతి నుతో విభోత్వమరుత్పురాధీశ్వర పాహి రోగాన్. హతో హతో ధేనుక ఇత్యుపేత్య ఫలాన్యదద్భిర్మధురాణి లోకైః జయేతి జీవేతి నుతో విభోత్వం మరుత్పరాధీశ్వర పాహి రోగాన్.
హతో హతో ధేనుకైచ్యుపేచ్ఛ్యా ఫలాన్యదద్భిర్మధురాణి లోకైః జయేతి జీవేతి నుతో విభో త్వం మరుత్పరాధీశ్వర పాహి రోగాన్. ధేనుకాసురుడు మరణించాడన్న వార్త నందవ్రజంలో ఉన్నటువంటి గోపాలందరికీ తెలిసింది. వారంతా కూడా ఎంతో ఆనందించి ధేనుకాసురుడు పేడు విరగడైందని చాలా ఆనందంగా సంతోషంగా అందరూ చెప్పుకొని ఈ పట్టుకొచ్చినటువంటి ఈ తాటిపడనన్నింటినీ కూడా హాయిగా తిని శ్రీకృష్ణుడికి జయం జయం, ఆయన కలకాలం జీవించాలి అని చెప్పేసి కోరుకున్నారు. కృష్ణుడు వచ్చాక ఎక్కడ లేని రాక్షస జాతి కూడా పసివాడుగా ఉన్నప్పటి నుంచి నశించిపోతుంది. ఒక్కొక్క రాక్షసుడికి సంహారం కానిచ్చేస్తున్నాడు ఏదో ఒక రూపంలో. చిన్న పసిబాలుడు దగ్గర నుంచి ఆయన రాక్షస సంహారం జరిపిస్తూనే ఉన్నాడు. దాంతో నందగోపులందరూ కూడా చాలా సంతోషపడి కృష్ణుడికి జయం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆయుష్ ఉండాలి అని చెప్పి ఆశీర్వదించడం మొదలుపెట్టారనమాట. ఒకసారి ఈ 10 శ్లోకాలను చెప్పుకుందాం. అతీత్య బాల్యం జగతాంపతేత్వముపేచ్య పౌర్గండవయో మనోజ్ఞం ఉపేక్షవసావనముసవేనాప్రావతతాగోగణపాలనాయాన్ఉపక్రమస్యానుగుణైవవిశేయంమరుత్పరాధీసతవప్రవృత్తిర్గోత్రాపరిత్రాణకృతేవతీర్ణాస్తదేవదేవారవథాస్తదాయత్ కదాపి రామేణ సమం వనాంతే వనశ్రియం వీక్ష చరసుఖే శ్రీరామనామ్నా స్వసకస్య వాచ మోదాదగాధేనుకనాననం త్వం ఉత్తాలతాళీ నివహేత్వదుక్త్వా బలేన దూతేన బలేన దోరాం మృదుకరశ్చాభ్యపతత్పురస్తాత్ ఫలోత్కరోదేను కదా వనోపి సముద్యతో దైనుక పాలనేహం కథం వదం దైనుక మధ్య కుర్వే ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌషుయోద్ధారమజీఘ నస్యం తదీయ భృత్యా నపి జంబుకత్వే నోపాగతానగ్రజ సంయుత్సత్తస్త్వం జంబూఫలానీవ తదా నిరస్తా స్థాలేషు ఖేలన్ భగవన్ నిరాస్తః వినిఘ్నతి త్వయ్యద జంబుకౌషుం సనామకత్వాద్వరుణాస్తదానీం భయాకులో జంబుక నామధేయం శృతి ప్రసిద్ధం విదితేతి మన్యే తవావతారస్య ఫలం మురారే సంజాతమధ్యేతి సురైర్ను సత్వం సత్యం ఫలం జాతమిహేతిహాసీ బలైః సమం తాళఫలాన్యభుక్తాః మధుధ్రువశృంతి బృహంతి తాని ఫలాని మేధోభరభృంతి భుక్త్వా తప్తైశ్చ దృప్తైర్భవనం ఫలేగం వహద్భిరాగః కలు బాలకైస్త్వం హతో హతా హతో హతో ధేనుకైత్యుపేచ్య ఫలాన్యదద్భిర్మధురాణి లోకైః జయేతి జీవేతి నుతో విభో త్వం మరుత్పరాధీశ్వర పాహి రోగాత్. నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి లోకా సమస్తా సుఖినో భవంతు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు
ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.